పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. పవన్ స్టార్, జై పవర్ స్టార్, ఆయన అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయడానికి నేను ఆస్ట్రేలియాలో 100 కోట్ల రూపాయల ప్రొడ్యూసర్ పట్టుకున్నాను. కానీ ఈ రోజు ఆయన ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నాడు. ఆయన గురించి గొప్ప అయినా కానీ మా సమస్యల గురించి నేను మాట్లాడతాను బ్రదర్. సినిమా ఫీల్డ్ లో 2 లక్షలకు పైగా టెక్నీషియన్ ఆర్టిస్టులు అలాంటి పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారు సీనియర్లు. చిత్రపురి కాలంలో కృష్ణానగర్ లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక ఎలాంటి ప్రాబ్లమ్ నశించలేక వస్తున్నారు భయ్యా. ప్రశ్నించడానికి జనసేన పార్టీ పెట్టినప్పుడు మా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ప్రశ్నించడానికి కనిపించట్లేదా? తిండి తిప్పలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. సినిమా ఫీల్డ్ లో 200 కోట్ల పైగా ట్యాక్సీలు కడుతున్నాం కానీ థియేటర్లు ట్యూబ్లు దొరకలేక ట్యాక్సీలు కట్టలేక రెంట్ కట్టలేక ఇలాంటి అవకాశాలు లేక సినిమా చిన్న సినిమా రిలీజ్ చేయడానికి చేత కావట్లేదు ఎవరికి. ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ చేత కదా. ముఖ్యంగా భయ్యా నేను ఒకరి ఒకటి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ భయ్యా, ఐ విల్ రిక్వెస్టెడ్ ఫర్ యూ. నేను ఏం చెప్పాలనుకున్నానంటే సినిమా కళాకారుల్లో ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నం లేక అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులతో నోచుకొని ఉన్నాము. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 2000 థియేటర్లు ఉండేది బ్రదర్, ఈరోజు అది 1400 థియేటర్లు మిగిలాయి. 1400 థియేటర్లు కూడా అగ్ర ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి. చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం అయినా ఎవరేం చేయలేకపోతున్నారు. చిన్న సినిమా బాగుంటే పెద్ద సినిమాల ప్రాబ్లం అవుతుందో చెప్పి చిన్న సినిమాలకు అవకాశం లేదు. ఇలాంటి ప్రాబ్లం పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి అవకాశం లేదా? ఇది కనిపించట్లేదా? ఎన్నో ఇబ్బందులతో తిండి తిప్పలేక ఇలాంటి ప్రాబ్లం ఉన్న పరిస్థితిని ఇండస్ట్రీ ఎదుర్కోవడానికి ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా? థియేటర్లు లేక అవకాశాలు లేక చేసిన సినిమాలు రిలీజ్ చేయలేక ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ప్రపంచాన్ని ప్రశ్నిస్తా అని చెప్పేసి ప్రశ్నించడానికే పాట అని చెప్పిన ఒక పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నేను పోటీ చేస్తాను చెప్పి అనౌన్స్ చేస్తున్నాడు. మాట మీద ఎక్కడ నిలబడుతున్నాడు బ్రదర్? సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఊసరిగిల్లా మారిపోతుంటారు అంతే. అవకాశం ఎక్కడ దొరుకుతా విధంగా కలర్ మారిపోతుంటారు అంతే తప్ప ఎవరు మాట మీద ఉండరు. ఉదాహరణ చెప్పాలంటే మొన్న చంద్రబాబు ఇంకా తిరిగాడు, తర్వాత మోడీ ఇంకా తిరిగాడు, తర్వాత జనసేన పార్టీ ప్రశ్నించడానికి అధికారం కోసం కాదు అని అనౌన్స్ చేశాడు. ఈరోజు ఎక్కడ భయ్యా? వరంగల్లో కేసీఆర్ తాటదీసా బిడ్డ అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు తాటదీసా అని చెప్పి కేసీఆర్ గారికి భయపడి ఆఫీస్కి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవడానికి వెళ్ళాడు. ఇలాంటి పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు మా సినిమా ఫీల్డ్ కు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ ప్రపంచానికి ఏం న్యాయం చేస్తాడని నేను అడుగుతున్నాను.